హాయ్ మై లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు ఎలా ఉన్నారు నాతో కమెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మేము నుమాయిష్లో కొన్న మిక్స్ కొన్న శారీస్ని వీడియో చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఇప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నేను బోర్డ్ నేను నుమాయిష్ వీడియోస్ అప్లోడ్ చేశాను అండ్ హాల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. మీరు మిస్ అయితే కనుక వెళ్ళి నా వీడియోస్ అన్ని చూసేయండి. నేను కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కొన్ని పాపప్లో కూడా ఇస్తాను. ప్లీజ్ టు వాచ్. అండ్ నుమాయిష్ గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, చిన్నగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నుమాయిష్ ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో జనవరి 1st నుంచి ఫిబ్రవరి 15th వరకు ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ 2 ఇయర్స్ నుంచి లేదనమాట, నా నుమాయిష్ ఓపెన్ అవ్వలేదు. బట్ ఈ ఇయర్ కూడా ఓపెన్ అయ్యి 2 డేస్కి క్లోజ్ చేశారు. బట్ లక్కీలీ మళ్ళీ స్టార్ట్ చేశారు మార్చ్లో. అండ్ ఏప్రిల్ 10th లాస్ట్ డేటు. బట్ కానీ ఏంటంటే 14th వరకు ఎక్స్టెండ్ చేశారు. అండ్ నేను బోల్డ్ అండ్ నుమాయిష్ వీడియోస్ అప్లోడ్ చేశాను, మీరు మిస్ అయితే తప్పకుండా చూడండి. నేను చాలా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇచ్చాను. అండ్ లాస్ట్ డేట్ చూడగా ఏప్రిల్ 14th. అండ్ ఎంటర్ టికెట్ చూడు 30 రూపీస్ ఉంటుంది. అండ్ లోపల జీపే ఫోన్పే సిగ్నల్స్ ఉండవు. ఒకవేళ మీకు దొరికింది సిగ్నల్ దొరికి పేమెంట్ అయిందంటే మీరు లక్కీ అని చెప్పుకోవచ్చు. అండ్ నేనైతే హ్యాండ్ క్యాష్ తీసుకునే వెళ్ళమని చెప్తాను. క్యాష్ తీసుకుని వెళ్తే మీరు పర్చేస్కి ఈజీగా ఉంటుంది. అండ్ నుమాయిష్లో మనకి చాలా స్టఫ్ దొరుకుతుంది. అంటే కుర్తా సెట్సు, కుర్తీసు, లాంగ్ ఫ్రాక్స్, నైట్ వేరు, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, క్రోకరీ యూనిట్స్, బ్లాంకెట్స్, నేను అన్ని కూడా సార్ చెప్పుకున్నాను. అంటే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక మళ్ళీ మీకోసం కూడా ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇలా చాలా స్టఫ్ దొరుకుతుంది అక్కడ. అండ్ మీరు కనుక నుమాయిష్ వెళ్ళాలనుకుంటే కనుక ఈ వీడియో బిఫోర్ 14th వస్తే కనుక ఇవన్నీ తీసుకోండి, లేకపోతే ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి ఇవన్నీ. అండ్ మీరు మెట్రోకి వెళ్ళాలనుకుంటే కనుక నుమాయిష్కి గాంధీ భవన్ అయితే మీకు దగ్గరగా ఉంటుంది. గాంధీ భవన్ దగ్గర దిగంగానే మీకు ఎంట్రీ నెంబర్ గేట్ నెంబర్ 2 ఉంటుంది. మీరు అక్కడి నుంచి నుమాయిష్కి ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఎంట్రీ టికెట్ 30 రూపీస్ ఉంటుంది. అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయితే కనుక నాకు కమెంట్స్లో అడగండి. వీడియోలో చెప్పినవి కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలంటే కనుక అప్పుడు కమెంట్స్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ ఇంకా వీడియో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మా మమ్మీకి చాలా కలెక్షన్ తీసుకొచ్చాం. మేము కూడా చాలా కుర్తీసు, కుర్తా సెట్స్, ఇప్పుడు నేను వేసుకున్న కుర్తా సెట్ కూడా నుమాయిష్లో తీసుకున్నాను. ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు మిస్ అయితే కనుక చూసేయండి. సూపర్ కలెక్షన్ అండి. ఈ కుర్తా సెట్ ప్రైస్ ఎంతో తెలుసా? నేను చెప్పను. ప్లీజ్ వీడియోకి వెళ్ళి చూసేయండి. ఓకేనా? అండ్ యా, మా మమ్మీ చాలా అంటే చాలా శారీస్ తీసుకున్నాం అనమాట. మేము కూడా కుర్తాసు, కుర్తా సెట్స్, లాంగ్ ఫ్రాక్స్, మ్యాక్సీ డ్రెస్సెస్, నైట్ వేరు, నైటీస్ ఇలా చాలా తీసుకున్నాం మేము. అవి కూడా నేను వీడియోస్ పోస్ట్ చేశాను. సో మీరు అవి మిస్ అయితే తప్పకుండా చూడండి. అండ్ వాటి ప్రైజెస్ ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? అండ్ వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇదైతే ఫస్ట్ శారీ. వీటికి బ్లౌజెస్ రావన్నమాట. ఇవి సిల్క్ శారీస్, చాలా బాగున్నాయి ఇవి. అండ్ మేము కూడా ఫస్ట్ టైమే తీసుకున్నాము ఇవి. అంటే ఇవి ఏ మెటీరియల్ కూడా నాకు తెలియదు. ఇవైతే సిల్క్ అని చెప్పాడు అతను స్టాల్లో. అతను ఇలాంటి శారీస్ అయితే చాలా స్టాల్స్లో ఉన్నాయి. నేను ఇవన్నీ ఒక స్టాల్లో తీసుకున్నాయి కదా, అక్కడ ఒక స్టాల్, అక్కడ ఒక శారీ, అక్కడ ఒక శారీ, అక్కడ ఒక శారీ తీసుకున్నాయి. సో వీడియోలో ఏంటంటే అవన్నీ చూపించేస్తున్నాయి. ఇదైతే కలర్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మా మమ్మీ తీసుకుంది ఇది. బట్ కానీ నాకు ఇంటికి వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చింది. అమ్మ నేను తీసుకుంటానంటే ఒకవేళ తీసుకుంటే తీసుకో అంది. సో ఎవరు తీసుకుంటాం ఇంకా ఫైనల్గా తెలియదు. అండ్ ఇది ప్రైస్ వచ్చేప్పటికి 1000 రూపీస్కి తీసుకున్నాం మేము. అండ్ అసలు ఇది ఇంత వర్తబుల్ కాదా అని కూడా తెలియదు, ఎందుకంటే మాకు మెటీరియల్ గురించి అంత ఐడియా లేదు. బట్ కానీ ఏంటంటే ఇది బాగానే ఉంది మెటీరియల్. బ్లౌజ్ అయితే రాదు. అండ్ కలర్ కూడా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే. అసలు సూపర్ లైట్ వెయిట్ అనమాట, చాలా బాగుంది శారీ అయితే. మనం కూడా కట్టుకోవచ్చు, మమ్మీ వాళ్ళు కట్టుకోవచ్చు, అందరు కట్టుకునేలానే ఉంది నాకైతే. సో ఇలా ఉంది, చాలా చిన్నగా, ఐ మీన్ ఏంటంటే మంచిగా ఫోల్డ్ చేసుకోవచ్చు, చాలా సిల్కీగా ఉంది. చిన్న ఫోల్డింగ్ అనమాట, భలే చక్క చిన్న ఫోల్డింగ్స్ వచ్చింది. ఇట్లా శారీస్ బాగుంది, చిన్నగా ఉన్నది కదా మనకు సరిపోదు అని అనుకోవద్దు. లెంత్ అయితే చాలా బాగానే వచ్చింది. ఎందుకంటే నేను పెట్టుకొని చూసుకున్నాను ఇట్లాగా, ఎగ్జిబిషన్లో నాకు డౌట్ వచ్చి, సో అందుకని చెప్తున్నాను. అండ్ దీనికి ఏంటంటే ఇట్లా పైన బార్డర్ ఇచ్చారనమాట. ఇట్లా పైన ఒక బార్డర్ ఇచ్చారు, కింద కూడా ఒక బార్డరు, 2 బార్డర్స్ ఇచ్చారనమాట. ఇట్లా 2 బార్డర్స్ వచ్చినాయి. మధ్యలో ఏంటంటే ప్లెయిన్గా వదలకుండా ఇలా చిన్న ఫ్లోరల్ డిజైన్ లాగా, చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. ఇలా క్లాసీగా అనిపించింది నాకు. కలర్ కూడా బాగుంది. ఇది కొంచెం డ్యూయల్ షేడ్ లాగా ఉందన్నమాట. బట్ కానీ ఇది వాష్ చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి నాకు డౌట్గా ఉంది. సో అది అనమాట సంగతి. అండ్ దీనికి పళ్ళు కూడా చూపించేస్తాను. పళ్ళు కూడా మంచిగా వచ్చిందండి. ఇట్లా వచ్చింది పళ్ళు, చాలా క్లాసీగా ఉంది. ఇలా ఉందన్నమాట, ఫస్ట్ టైం డేర్ చేసి తీసుకున్నాము. ఇట్లా ఉంది సారీ, చాలా బాగుంది ఇది. 1000 రూపీస్కి అట్లా తీసుకున్నాం మేము. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది ఇది. అండ్ యా, కలర్ కూడా బాగుంది, డిజైన్ కూడా బాగుంది. బట్ కానీ దీంట్లో ఏంటంటే బ్లౌజెస్ రావు. సో మనం సపరేట్గా బ్లౌజ్ పీసెస్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదొకటే డ్రాబ్యాక్ దీంట్లో.
అండ్ వాష్ చేస్తే ఎట్లా ఉంటుందని చిన్న డౌట్ అయితే నాకు ఉంది. ఓకేనా, ఇది అనమాట శారీ. అండ్ యా, ఇక్కడ మనకి ఏంటంటే చాలా కలెక్షన్ దొరుకుతుందండి. త్రూ అవుట్ ఇండియా నుంచి స్టాల్స్ వస్తాయి అన్నమాట. ఎవ్రీ స్టేట్ నుంచి మీకు నార్త్ సైడ్ సౌత్ సైడ్ చాలా స్టేట్స్ నుంచి స్టఫ్ వస్తుంది అన్నమాట ఇక్కడికి. సో మనము త్రూ అవుట్ ఇండియాలో ఉన్న కలెక్షన్ అంతా, అంటే మనకి నార్మల్గా హైదరాబాద్లో వేరే స్టేట్స్ నుంచి అంత స్టాల్స్ మనకు తెలియదు కదా, బట్ మీరు నుమాయిష్ వెళ్తే కనుక అక్కడ అన్నీ కనిపిస్తాయి మనకి. రాజస్థాన్ నుంచి, ఉదయ్పూర్ నుంచి, కాశ్మీర్ నుంచి, అట్లా అన్ని స్టేట్స్ నుంచి ఉంటాయి అన్నమాట. బెంగాల్ కాటన్ శారీస్ కూడా మా మమ్మీకి తెచ్చాము, ఇన్ని శారీస్ తెచ్చాము మా మమ్మీకి. సో మా అమ్మకి అన్నీ నచ్చినాయి. సో అవి కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను, అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే ఎప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట, మీరు మిస్ అవ్వరు. ఎందుకంటే కొన్ని వీడియోస్ ఏంటంటే షార్ట్ నోటీస్లోనే కొన్ని మీకు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. అంటే రేపు ఏదన్నా ఉంటే కనుక నేను బిగ్ అప్డేట్ అని చెప్పి, న్యూ అప్డేట్ అని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేసేస్తాను ఫాస్ట్గా. సో మీరు అవి మిస్ అవ్వరని చెప్పి చెప్తున్నాను. ఓకేనా, మీకు ఎలా అనిపించింది శారీ అని నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇదైతే ఫస్ట్ టైం అండి మేమైతే తీసుకోవడం, ఫస్ట్ టైం ట్రై చేసాం ఇవి. సో మీకు కనుక ఇలాంటి శారీస్ ఉంటాయి కనుక మీ రివ్యూ ఏంటని కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా, యా. అండ్ ఈ వీడియోలో చూపించడంలో మీకు బాగా ఏది నచ్చిందో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇదొకటి, ఇది కూడా బాగుంది శారీ, ఇట్లా వచ్చింది. ఇది బెంగాలీ సిల్క్, ఏదో ఒక సిల్క్ అని చెప్పాడు అతను, మాకు గుర్తులేదు ఎందుకంటే ఎన్ని స్టాల్స్లో ఎన్ని కొన్నామంటే. సో ఏది ఏ ఐ మీన్ ఏ పేరు కూడా తెలియదు అనమాట, మర్చిపోయాము. సో ఇది ఇంకోటి ఏంటంటే వీడియోస్ తీసే హడావిడి, పర్చేస్ చేసే హడావిడి, బార్గెనింగ్ చేసే హడావిడిలో ఉంటాం కాబట్టి అన్ని గుర్తు కూడా లేవు నాకు. అండ్ ఇట్లా ఈ నేను చూపించే శారీస్ అయితే చాలా స్టాల్స్లో ఉన్నాయండి. ఫస్ట్ చూపించింది ఒక స్టాల్లో తీసుకున్నాం, ఇది అయితే వేరే స్టాల్లో తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మీరు త్రూఅవుట్ వెళ్తూ ఉంటే చాలా స్టాల్స్లో ఉంటుంది. అండ్ ఇంకొక విషయము, మేము తీసుకున్న స్టాల్ నెంబర్స్ కొన్ని వీడియోస్లో నేను పోస్ట్ చేశాను, మీరు మిస్ అయితే చూడండి. అదే స్టాల్కి మేము నెక్స్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఉన్నప్పుడు సేమ్ స్టఫ్ లేదు, చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట స్టఫ్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది నాకు కమెంట్స్ చేస్తున్నారు, మీ స్టాల్ నెంబర్ చెప్పారు మేము వెళ్ళాం బట్ అక్కడ కలెక్షన్ లేదు అని. అంటే ఏంటంటే స్టాల్లో కలెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా సిల్క్ మెటీరియల్, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ దీనికి కూడా బ్లౌజ్ ఏం రాదు, శారీ మొత్తం ఇట్లా వస్తుంది అనమాట. కింద బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, ఇట్లా హై అండ్ లో లాగా ఇచ్చారు. నేను చూపిస్తాను మీకు, పైన బార్డర్ ఇట్లా వచ్చింది అనమాట. ఇది కొంచెం ప్రింట్ ఇలా వచ్చింది, ఇట్లా లైన్స్ లాగా వచ్చి మధ్యలో ఇట్లా డిఫరెంట్గా డిజైన్ అది ఇచ్చారనమాట. ఓకేనా, ఇలా శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి. అండ్ చాలా బాగుంది, బట్ కానీ వాష్ చేస్తే ఎట్లా ఉంటుందనో నాకైతే తెలీదు. బట్ హోపింగ్ ఫర్ ద గుడ్, బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ ఫస్ట్ టైం తీసుకొచ్చామన్నమాట మేము ఈ శారీస్. మా అమ్మ ఎప్పుడు హ్యాండ్లూమ్స్ ప్రిఫర్ చేస్తుంది, బట్ ఇవి కూడా హ్యాండ్లూమ్స్ అని చెప్పారు. మేము అందుకనే ట్రై చేసామన్నా, జస్ట్ ఒకసారి ట్రై ఇద్దాంలే అని చెప్పేసి. మా అమ్మకి అన్ని కాటన్లోనే ఉంటాయి, సిల్క్లో చాలా తక్కువ. సిల్క్ అంటే పట్టులో ఉంటాయి, ప్యూర్ పట్టులో ఉంటాయి, బట్ కానీ ఇట్లాంటివి తక్కువ ఉంటాయి అన్నమాట మా అమ్మకి. అందుకే ఇలాంటివి ట్రై చేసాము. సో ఇది అన్నమాట బార్డర్ అయితే ఇట్లా వచ్చేసింది. అండ్ ఇటువైపు బార్డర్ ఇలా వచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఇలా జిగ్జాగ్ టైప్ అని చెప్పాను కదా, అలా వచ్చిందనమాట. అంటే పళ్ళు చూపిస్తాను, పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది. ఇందాక శారీకి పళ్ళు కొంచెం రన్నింగ్ టైప్లో వచ్చింది కదా, ఇదేంటంటే కొంచెం కాంట్రాస్ట్ లాగా వచ్చింది. ఫోల్డింగ్ పోయింది. ఈ శారీస్తో ఇదేనండి ప్రాబ్లము, ఫోల్డింగ్స్ అస్సలు ఉండవు, పోతూ ఉంటాయి. ఓకే, ఇట్లా వచ్చిందండి, కాంట్రాస్ట్లో వచ్చిందనమాట పళ్ళు. ఇలా వచ్చింది, కొంచెం ఫ్లోరల్ డిజైన్ లాగా ఇచ్చారు, బాగుంది. అండ్ ఇది ఇలా వచ్చింది. ఇది కింద బార్డర్ అండి, నేను మీకు ఏంటంటే డిజైన్ కోసమని చూపిస్తున్నాను ఇట్లాగా. ఇది కింద బార్డర్. ఓకేనా, ఇలా వచ్చిందనమాట బార్డర్, కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇలా వచ్చింది కింద బార్డర్, పైన బార్డర్ చూపించాను కదా ఇందాక, ఎల్లో కలర్లో వచ్చిందనమాట. ఇలా పైన బార్డర్ ఏం లేదండి, జస్ట్ ఏంటంటే ఇక్కడ వరకు ఇచ్చాను అంతే. ఇక్కడ వరకు బార్డర్ వచ్చింది అంతే, దాని తర్వాత ప్లెయిన్లో వచ్చింది. అంటే మనం ఇట్లా కుర్చీలు పెట్టుకుంటాం కదా, ఇంతవరకు వచ్చింది అనుకోండి, ఆ తర్వాత అంతా ప్లెయిన్ వచ్చేసింది. నాకు తెలిసి ఈ మాయేజులు కూడా కట్టుకోవచ్చు అనుకుంటా, బాగున్నాయి. ఇదన్నమాట, దీనికి బ్లౌజ్ ఏం లేదు, మనం సపరేట్గా బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది కూడా 1000 రూపీస్కే తీసుకున్నాను నేను. నేను బార్గెనింగ్ కూడా సరిగ్గా చేయలేదేమో అని అనిపించింది. మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత మనకు తెలియదు కదా అని అడిగింది, బాగున్నాయేమో అందుకే తీసుకున్నామని చెప్పాము మేము. బట్ ఇట్స్ ఓకే, నాకు నచ్చినాయి కానీ అంటే మనకి ఇలాంటివి తెలియదు కదా అని అన్నది అంతే. మా అమ్మకు కూడా నచ్చినాయి కదా కాంబినేషన్స్ ఈ శారీస్. అండ్ ఇంకొకటి చూపిస్తాను,
అండ్ మేము అంతకుముందు డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాము, అవి మేము బార్గెన్ చేసాము, మేము 1500కి తీసుకున్నాము. బట్ కానీ కొంతమంది కమెంట్ చేసి అవి 1000 రూపీస్కే ఉన్నాయి, 1200కి తీసుకున్నాం అని చెప్పి కమెంట్స్ చేశారు. అప్పుడు కొంచెం బాధ అనిపించింది అనమాట. సో అంటే నాకు అప్పుడు అనిపించింది మేము బార్గెనింగ్లో అంత పర్ఫెక్ట్ కాదేమో అని చెప్పేసి. అండ్ ఇది ఇంకొక శారీ అండి. అసలు ఈ శారీ అయితే సూపర్ ఉందండి, నాకు బాగా నచ్చింది. మా అమ్మకి కలర్ లేదు, అందుకే ఇది కూడా మా అమ్మకి. అసలు అనుకోకుండా 2 కలర్స్ తీసుకున్నాం, అంటే ఒకే కలర్లో 2 శారీస్ తీసుకున్నాం అనమాట. ఇది ఒకటి. ఇది కొంచెం మా అమ్మ ఎప్పుడన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా కట్టుకుంటుందిలే అని చెప్పేసి వింటర్లో తీసుకున్నాము. మా అమ్మకి ఎక్కువ సిల్కీ ఉండమని చెప్పాను కదా, బట్ ఇది ట్రై చేసాము, ఇలా వచ్చిందండి. ఇదంతా ఏంటంటే బాతిక్ ప్రింట్ అంటారు కదా, బాతిక్ ప్రింట్లో తీసుకున్నారు, చాలా బాగుంది. పైన ఇలా చిన్న గోల్డ్ బార్డర్ అండి, చాలా చిన్నది, చాలా క్లాస్గా బాగుంది. మా అమ్మకి ఇలా పైన బార్డర్లు ఏమీ లేవు, అందుకే తీసుకున్నాం. ఇది కిందేమో పెద్ద బార్డర్ వచ్చింది, ఇలాగ చాక్లెట్ కలర్లో వచ్చింది, డార్క్ కలర్ బాగుంది. శారీ అంతానేమో ఇట్లా యెల్లో కలర్లో వచ్చింది, బార్డర్ ఏమో ఇట్లా వచ్చింది అనమాట. ఈ శారీస్ కూడా చాలా స్టాల్లో ఉన్నాయి, ఐ మీన్ ఎగ్జిబిషన్లో చాలా స్టాల్స్లో ఉన్నాయి అనమాట ఇవి. అండ్ స్టఫ్ అయితే కొంచెం కలెక్షన్ మారుతూ ఉందండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. సో ఎవరన్నా మీరు స్టాల్ నెంబర్ చెప్పిన తర్వాత వెళ్ళాము స్టఫ్ మారింది అంటే, స్టఫ్ కొంచెం చేంజ్ అవుతుంది కలెక్షన్ అనేది, ఓకేనా. అండ్ ఇది శారీ ఇట్లా వచ్చింది. ఈ శారీ నేను కూడా కట్టుకోవచ్చు, అంత బాగుంది. అండ్ మా అమ్మ నేను తీసుకోమో బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేశాము మేము, నేను మా చెల్లెళ్ళం. అండ్ దీనికి పళ్ళు కాంట్రాస్ట్లో వచ్చింది, మనకి బార్డర్ ఏదైతే డార్క్ చాక్లెట్ కలర్ వచ్చిందో అది వచ్చింది. ఈ శారీ ఏంటంటే ఫాలింగ్ మెటీరియల్ కదా, సో చూపించడానికి కూడా కొంచెం జారిపోతూ ఉన్నాయి, కానీ అవి ట్రై చూపిస్తాను మీకోసం. ఇలా వచ్చిందండి పళ్ళు, ఓకేనా. ఇట్లానే మొత్తం ఇంతే వచ్చేసింది పళ్ళు, అంత పెద్ద స్పెషల్గా ఏం కాదు, ఇలానే వచ్చింది అనమాట. బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్లో వచ్చి ఇలా జరీ వచ్చింది, కొంచెం 1 మినిట్ చూపిస్తాను మీకు. ఇలా వచ్చింది, ఇది బ్లౌజ్ అండి. ఇలా చెక్స్ వచ్చింది చూసారా, ఇది బ్లౌజ్ వచ్చింది. ఇలా ప్రింట్ వచ్చిందేమో, ఇదేమో పళ్ళు వచ్చింది అనమాట. చాలా బాగుంది, బరువు అంటే కొంచెం ఉంది, బట్ మరి పేపర్ వల్ల మరి ఎందువల్ల తెలియదు కానీ కొంచెం బరువు అయితే ఉంది శారీ, కానీ బాగుంది, చాలా బాగుంది. ఇది నేను 1600 to 1800 నాకు గుర్తు లేదు ఇదైతే ప్రైజు, అవైతే 2000కి తీసుకున్నాము. ఇది 1600 or 1800 ఆ ప్రైజ్ తీసుకున్నాము. సో అదే అనమాట. అండ్ ఈ స్టాల్లో తీసుకున్నప్పుడు ఆంటీ చెప్పింది కూడా, అరే మీరు తప్పకుండా మరి నా దగ్గరికి వస్తారు నెక్స్ట్ టైము, మీ దగ్గర బాగున్నాయి ఆంటీ అని చెప్పేసి అని అందే. బట్ మా అమ్మ చాలా సిల్కీ నాకు ఎక్కువ వద్దు అని అందే, అందుకని మిగిలినవన్నీ బెంగాలీ కాటన్ అట్లాంటి శారీస్ తెచ్చుకున్నాం. మనం మా అమ్మ మామూలుగా ఎప్పుడు మంగళగిరిలోనే ప్రిఫర్ చేస్తుంది, మంగళగిరి కాటన్ శారీస్, మంగళగిరి పట్టు శారీస్ అవే తీసుకుంటుంది, వేరేది ఏది కొనుక్కోదు, తనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే అవి లైట్ వెయిట్ ఉంటాయి, మంగళగిరి కాటన్ చాలా లైట్ వెయిట్ అండి. మనం మంగళగిరి కాటన్ ఇష్టపడితే అలవాటు చేసుకుంటే అవి తప్ప వేరే వేసుకోము, ఎందుకంటే దాంట్లో అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. అవేంటంటే మంగళగిరి కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట, అండ్ మనకి స్కిన్కి బాగా ఫ్రెండ్లీగా ఉంటాయి. వింటర్లోనే సారీ సమ్మర్లోనే కాదు, వింటర్లో కూడా బాగుంటాయి. సో అందుకని మా అమ్మ ఎక్కువ అవే వాడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, అండ్ కలర్స్ కూడా వచ్చేప్పటికి ఏంటంటే వెజిటబుల్ కలర్స్ అండి. అవి మంగళగిరి కాటన్వి, మంగళగిరి పట్టులో వాడేవి మొత్తం ఏంటంటే వెజిటబుల్ కలర్స్ వాడతాం కాబట్టి అవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, అట్ ద సేమ్ టైం మనకు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. మా అమ్మ చిన్నప్పటి నుంచి షీ వాజ్ బోర్న్ ఇన్ అ ఫ్యామిలీ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు మంగళగిరి హ్యాండ్లూమ్ వీవర్స్ కాబట్టి మా అమ్మకి ఎక్కువ అయ్యే నచ్చుతాయి. ఆమె నుంచి మాకు కూడా హ్యాండ్లూమ్స్ ఎక్కువ ఇష్టపడతాం అనమాట. బట్ కానీ ఈసారి ఏంటంటే అమ్మ నువ్వు ట్రై చేయి అని చెప్పి తీసుకున్నాం మేమే, బట్ తను కూడా ఓకే చేద్దాము అని చెప్పి తీసుకుంది. నేను మా అమ్మకి అంతకుముందు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ వీడియోస్ కూడా చేశాను, మీరు మిస్ అయితే చూడండి. సో అందుకే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, మీకు బోర్ కొట్టిస్తే సారీ ఏమనుకోవద్దు, ఓకేనా. అండ్ ఇది అనమాట శారీ, ఇదైతే చాలా బాగుంది. 1600 or 1800 నాకైతే అసలు నిజంగా గుర్తు లేదు, సారీ ఏమనుకోవద్దు, ఓకేనా. అండ్ అప్రాక్సిమేట్గా 1600 to 1800 రూపీస్ ఉంటుంది, ఓకేనా. అండ్ ఇది అండి, నాకైతే 3 చీరలు నచ్చినాయి, మా అమ్మకు కూడా నచ్చినాయి 3 చీరలు. మా అమ్మకి ఇంకా కాశ్మీరీ స్టాల్స్లో తీసుకున్నాం, కొన్ని బెంగాలీ కాటన్ తీసుకున్నాము, కొంచెం డిఫరెంట్ కాటన్లో తీసుకొచ్చాం అనమాట ఈసారి. సో అవి కూడా నేను వేరే వీడియోస్ పోస్ట్ చేస్తాను, మీరు కనుక మిస్ అయితే కనుక ప్రీవియస్ వీడియోస్ చూడండి, అండ్ నా కమింగ్ వీడియోస్ కూడా చూడండి. నేను త్వర త్వరగా నుమాయిష్ హాల్ వీడియోస్ కానీ నుమాయిష్ వీడియోస్ కానీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ డేట్ 14 కాబట్టి మీకు ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది అని అని చెప్పేసి నేను అన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఎన్ని నుమాయిష్ వీడియోస్ పోస్ట్ చేసినా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదండి, ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట, ఓకేనా.
అండ్ మేము నుమాయిష్కి మళ్ళీ ఇంకొకసారి వెళ్తాము. సో నేను ఒకసారి మా హస్బెండ్తో వెళ్ళాను, ఇంకొకసారి మా చెల్లెలతో వెళ్ళాను, సో ఇంకొకసారి వెళ్తాను లాస్ట్ టైము. సో అప్పుడు కూడా నేను కొంచెం స్టఫ్ తీసుకొస్తాను, అది మేబీ నుమాయిష్ అయిపోయిన తర్వాతనే పోస్ట్ చేస్తాను. సో అందుకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చూపించిన శారీస్లో మీకు ఏది బాగా నచ్చిందో అనేది కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా, వీడియోలో చెప్పిన డీటెయిల్స్ కాకుండా ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే కనుక అప్పుడు నన్ను కమెంట్స్లో అడగండి. ఓకేనా, లాస్ట్ డేట్ ఏంటి, టైమింగ్స్ ఏంటి అని మాత్రం అడగొద్దు. ఓకేనా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 14th అండి, 2022 ఏప్రిల్ 14th లాస్ట్ డేట్. టైమింగ్స్ వచ్చేప్పటికి మార్నింగ్ 10:30 నుంచి ఉంటుందండి ఓపెన్లోనే, 10:30 నుంచి 3:30 వరకు వెహికల్స్ అలౌ చేస్తారు, 2 wheelers అండ్ 4 wheelers, బట్ దానికి వేరే ప్రైజెస్ ఉంటాయి. ఓకేనా, అండ్ నార్మల్ ఎంట్రీ టికెట్ అయితే 30 rupees అండి. మీరు ఇంకా మనం చెప్పాలా? ఓకే, అన్నీ చెప్పేసినట్టున్నాను. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నా ఛానల్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియో, ఈ డ్రెస్ ఏ వీడియోలో చూపించానో ఆ వీడియోకి వెళ్ళేసి ఆ వీడియో లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, లేకపోతే కనుక పాపప్లో అయినా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీని ప్రైస్ ఎంత, ఏ స్టోర్లో తీసుకున్నాను కూడా చూపిస్తాను, ఐ మీన్ ఆ వీడియోలో చూపించుంటాను. సో అదే మనకు ఒక చిన్న సస్పెన్స్, ఎందుకంటే మీరు నెక్స్ట్ వీడియో చూడటానికి యాంగ్జైటీగా ఉంటారు కదా, అందుకని అనమాట. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ యూ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.